శివాలయంలో నందీశ్వరుడిని ఎందుకు ముందుగా దర్శించుకోవాలి? శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుని దర్శించుకోవాలని శాస్త్రం చెప్తోంది. శివుడు జ్ఞానదేవుడు. జ్ఞానికి మాత్రమే పరుల దోషాలు స్పష్టంగా కనిపిస్తాయి. విషరూపాలైన ఆ దోషాలను మనలో ప్రవేశించనీయకుండా కంఠంలోనే అదిమిపెట్టి బంధించగల పరమేశ్వరుడే ఆదిశంకరుడు, ఆ నీలకంఠేశ్వరుడు. అలాంటి మహిమాన్వితమైన మహాదేవుణ్ణి ఆలయాల్లో దర్శించుకునేవారు ముందు నందీశ్వరునికి నమస్కరించాలి. శివమందిరంలో ప్రవేశిస్తుండగా శివుని వాహనమైన నంది భగవానుడితో తమ కోరికల్ని వృషభుడి చెవిలో చెప్పుకుంటే శుభభ్రతంగా పూర్తవుతాయని విశ్వాసం. సాధారణంగా ఎద్దుకు బుద్ధి చాలా తక్కువగా ఉంటుందని పెద్దలు అంటుంటారు. కానీ భగవంతుని లేదా భగవద్ జ్ఞానాన్ని మస్తిష్కంపై మోసుకొని మానవుడు విశ్వంలో పురోగమించగలిగితే సామాన్య బుద్ధి గల ఎద్దు కూడా మహామహా విద్వాంసులను కూడా ఓడించగలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి భగవత్ కార్యానికి వినియోగపడే వృషభం కూడా అర్చించబడుతుందనేది పండితుల వాక్కు. అందుచేత శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లే భక్తులు ముందుగా నందీశ్వరుడిని పూజించి ఆయనకు నేతితో గాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. మహాశివరాత్రి నాడు నందీశ్వరుడికి, మహాదేవునికి జరిగే అభిషేకాలను దర్శించుకునేవారికి అష్టైశ్వర్యాలు, శివసాయుజ్యము విశేష ఫలితాలు చేకూరుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయా.